బాయ్. ఎందుకు అలా నవ్వుతున్నావు? మనం విడిపోయి గంట కూడా కాలేదు, అప్పుడే నన్ను వెతుక్కుంటూ వచ్చారుగా, అందుకు. ఎందుకు అనుక్షణం నువ్వే జ్ఞాపకం వస్తున్నావు? కాస్త కాఫీ ఇచ్చి సిగ్గుపడితే బాగుంటుందేమో. అయ్యో, ఇప్పుడే తీసుకొస్తానా? ఒరే కొడక ధ్రువ కుమారా, మొదటి ఘట్టం సక్సెస్ఫుల్ గానే పూర్తి చేసావు, ఇక రెండో ఘట్టం రసవత్తరంగా మొదలెట్టు. అమ్మమ్మమ్మ, నేను ఇలా తీసుకోను, ప్రియుడికి ప్రియురాలు ఇచ్చినట్టు. అదేలాగండి బాబు, అజంతా శిల్పంలా నిలబడి నువ్వు ఇలా అందిస్తే, ఎల్లోరా శిల్పంలా నిలబడి నేను అలా అందుకుంటా. ఇంకా నా దగ్గర బోల్డ్ అండ్ స్టైల్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి నేర్పుతాను, ప్రస్తుతానికి ఇది ట్రై చేయి ప్లీజ్. రైట్, చాలా ఈజీ స్టైల్, కమాన్ కమాన్. కొంచెం బెండ్ చేయి, కరెక్ట్ కరెక్ట్, నువ్వు అలానే బ్యాలెన్స్ చేయి, నేను నా పోజ్ లో వచ్చి అందుకుంటాను. నా చీర అంతా ఎలా తడిపేశారో చూడండి, దిక్కు మన స్టైల్ మీరు. ఓ, ఐ వెరీ వెరీ సారీ, నా స్టైల్ ఎక్కడో దెబ్బ కొట్టినట్టు. సరేలేండి, ఉండండి, నేను వాళ్ళ చీర మార్చుకుని వస్తాను. చీర మాత్రమే మార్చుకుంది, ఎవరి చేత బ్రాలా విప్పించాలి? రెండు గ్లాసులు తెచ్చావుగా, నువ్వు నాకు తాగించు, నేను నీకు తాగిస్తాను. ఓకే ఓకే, తీసుకో గ్లాస్. ఏమైందండి మీకు ఇవాళ, ఒక్కొక్కటి ఇన్స్టాల్మెంట్ లో గడిపేస్తున్నారు. ఇందాక చీర, ఇప్పుడేమో జాకెట్, ఉండండి అన్ని విప్పేసి వస్తాను. అన్ని విప్పేసి వస్తావా? స్నానం చేసి వస్తాను. ఓకే త్వరగా. లలిత, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, తర్వాత వచ్చి కలుస్తాను. Well done, my boy, well done. కస్టమ్స్ వాళ్ళ కన్నుబడింది, కన్నడప్ప చాటం దాచుకోండి. అన్నయ్య అన్ని ఇచ్చుంటాడా, ఒకటి రెండు నొక్కుంటాడా? నీలాగా అడుక్కుతేనే బుద్ధి కదా. 50 lakhs, నీలాంటి తిరిగి వెధవకి 50 లక్షల పని అప్పచెప్పడం నాది బుద్ధి తక్కువ. అందులో 50 వజ్రాలేనా తేలేకపోయారా బుల్లి మట్టి గడల్జీ? అట్లీస్ట్ వాడి స్టాండర్డ్ కి తగ్గట్టు ఒక్క డైమండ్ తెచ్చినా సరిపోయేది, ఖర్చులు కలిసి వచ్చేవి. అదే ఒరే, నువ్వు సంక్రాంతి పండక్కి పోలీసులకు దొరకకుండా తాటి తోపుల్లో కోడి పందేలాటానికి కూడా పనికిరావు. వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకో. ఇదిగో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకో, ఖర్చులు ఎక్కువ అవుతాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పిచ్చి కుక్క గడిచిందని చెప్పు, ఏ అరకో పోస్తారు. What is this? Customs raid. Take care of these people. Officer, అధికారం ఉంది కదా అని నాలాంటి పెద్ద మనిషి పరుగుతూ అడుగుతున్నాం, ఫలితం అనిపిస్తాం. ఆఫీసర్ గారు, నేను కూడా టాయిలెట్. ఆడాళ్ళు అడితే ఎస్, మగాళ్ళు అడితే నోనునా? మీ మీద కేసు పెట్టిన తర్వాత ఒకేసారి వెళ్ళొచ్చు, ఫాలో మీ. ఏం కుర్రా ఆఫీసర్, వచ్చిన ఉత్సాహం అంతా ఏమైంది? తెల్ల ముఖం వేసుకొస్తున్నా, ఏం దొరకలేదా? ఏమి దొరకలేదుగో, నీకేమి దొరకలేదుగో, ఏమి దొరకలేదు. ఇందులో ఏమీ లేవు లే, నిజంగా ఏమీ లేవు. ఒక ముఖ్యమైన వార్త, ఈరోజు కస్టమ్స్ అధికారులు ప్రముఖ పారిశ్రామికవేత్త
లక్షల లేని లక్ష్మీపతి ఇంటిపై దాడి చేసి లక్షల విలువ చేసే వజ్రాలు హెరాయిన్ ప్యాకెట్స్ తో పాటు ఆయన అరెస్ట్ చేశారు. ఈ దాడి కస్టమ్స్ ఆఫీసర్ నరేంద్ర గారి ఆధ్వర్యంలో జరిగింది. శత్రువుకి నష్టం కలిగిందన్నా ఆనందం కలగట్లేదు ఆ జహాపన. జహాపన అంటే జహంగీర్ తమ్ముడా? కాదు, ఆలంపన. ఆలంపన అంటే అల్లప్పచ్చడా? పాదుషా, ఈవేళ మీ మూడేం బాగోలేదు. అవును బాగోలేదు. లక్ష్మీపతిని అరెస్ట్ చేసిన నరేంద్ర గారు రెచ్చిపోయి నా మీద కూడా దాడి చేస్తాడని భయంగా ఉంది. నాదొక ఐడియా చెప్పు. ఆ కస్టమ్స్ ఆఫీసర్ నరేంద్ర మీ తమ్ముడు గారి స్నేహితుడే గనక ఆ స్నేహంతో అతన్ని దెబ్బ కొడితే బ్రహ్మాండంగా ఉంది. తమ్ముడు, ఆ నరేంద్ర గారికి ఓ చెల్లుంది కదూ. ఉందలే, ఆ అమ్మాయి పెళ్లిడికి వచ్చింది కదూ. వచ్చిందలే, పిలిపించరా ఆ పురోహితుడిని. పిలిచి బ్లాక్మెయిల్ చేస్తే తలుచుకుని కూర్చోవాలా? నా మనసు అర్థం చేసుకోరా. చిన్న ఒప్పుకోపోతే నేను ఈ పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవే? లేకపోతే ఏంటమ్మా, ఈ ఇంటి సభ్యుడిగానే ఒప్పుకోలేదు మనం? ఆ నేరస్తుల ఆఫీసులో అడుగుతుంది ఏంటి? నీకు నేరస్తులు అయితే అవ్వచ్చు, కానీ నాకు మాత్రం నాతో పాటు అమరత్వం పంచుకు పుట్టిన వాడే. పెద్ద పంచుకు పుట్టాలేవే, ఆశీర్వదించడానికి వాడు బయట ఉంటే కదే. రేపో మాప వాడు జైలు పాలు కాబోతున్నాడు. అవునమ్మా, వాడు బాస్ లక్ష్మీపతి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ కేసులో వేడికి సంబంధం ఉందని ఆధారాలు దొరికాయి. అన్నగా వాడి చేతికి సంకెళ్ళు వేసే దౌర్భాగ్యం నాకు పట్టిందమ్మా. సరోజ, నీ మూలంగా ఈ అన్నదమ్ములు ఒకళ్ళనొకళ్ళు చంపుకోకుండా ఉండాలంటే ఈ పెళ్లి ఒప్పుకో. కోళ్ళు కూసేదాకా ఊళ్ళో తిరిగి ఈ కస్టమ్స్ ఆఫీసర్ దృష్టిని తప్పించుకుందాం అనుకున్నావా? కస్టమ్స్ ఆఫీసర్గా రైడ్ చేయటానికి వచ్చారా? అన్నగా తమ్ముడిని పలకరించడానికి వచ్చావా? నీకు రెండు బ్యాడ్ న్యూస్లు చెప్పడానికి వచ్చాను. ఫస్ట్ న్యూస్, ఈరోజు నీ బాస్ లక్ష్మీపతికి సంకెళ్ళు పడ్డాయి. ఏ రోజుకైనా ఈ కస్టమ్స్ ఆఫీసర్ నీకు సంకెళ్ళు వేస్తాడు అని చెప్పడానికి వచ్చాను. తమ్ముడుగా నేను నీకు తల ఉంచితే తప్ప చట్టం రక్తాన్ని న్యాయం మాంసాన్ని పోతగా పోసుకున్న ఈ చేతులకు నువ్వు సంకెళ్ళు వేయలేవు. నెక్స్ట్ న్యూస్, చెల్లెలు పెళ్లి నిశ్చయించాం. రేపే పెళ్లి తాంబూలాలు కూడా అందుకుంటున్నాం. చెల్లెలు పెళ్లి నిశ్చితార్థం, నాకు బ్యాడ్ న్యూస్ ఎలా అవుతుంది? ఎందుకు అవుతుందంటే తోడబుట్టిన వాడు వేయండి. ఆ శుభకార్యానికి వచ్చే అర్హత నీకు లేదు గనక, ఒకవేళ నువ్వు రావాలని ప్రయత్నించినా నిన్ను రానివ్వం గనక. చిన్నతనంలో చెల్లెలు గాజులు అడిగితే దొంగతనం చేశావు, చెల్లెలు కోరిక తీర్చడం అన్న ధర్మాన్ని పాఠం చెప్పావు. ఇప్పుడు చూసావా, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. చివరికి నీతి మార్గం నడిచిన ఈయనే చెల్లెలు పెళ్లి చేస్తున్నాడు. అవినీతిని ఆశ్రయించనన్న అడ్రస్ లేకుండా పోయాడు. పారాణి రాసుకున్న నా చెల్లెల్ని ఆశీర్వదించే అవకాశం నాకు ఇవ్వకపోతే అడ్డొచ్చిన వాడు ఎవడైనా సరే వావి వరసలు చూడకుండా నరికి పారేస్తాను. అహంకారం నీ గుండెల్లో ఉంది, అధికారం నా ఒంటి మీద ఉంది. చెయ్యి చేసుకుంటే ఆ చెల్లెలకు మిగిలేది ఒకే ఒక. ఎంత పెద్ద సంబంధం, అది మా కుటుంబం గురించి తెలిసి మీరు వెతుక్కుంటూ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. శివాజీ, సామాన్లు దింపించు. చెల్లాయి పెళ్లి నిశ్చయం చేస్తున్నారట కదమ్మా. ఎవరు బాబు నువ్వు? చూడు, ఓటకు గడవని కుటుంబం మాదని తెలిసిన కానీ కట్నం లేకుండా సబ్ కలెక్టర్ నా కూతుర్ని చేసుకోవటానికి వచ్చారు. వాళ్లతో నాకు ఒక్క కొడుకు ఒక్క కూతురేనని చెప్పాను. ఇప్పుడు నువ్వు నన్ను అమ్మ అని పిలిస్తే నేను బదులు పలికాననుకో. ఈ కొడుకేం చేస్తున్నాడని అడుగుతారు. అబద్ధం చెప్పటం ఇష్టం లేని ఈ తల్లి నీ వృత్తి ఏమిటో చెప్తే నా కూతురు పెళ్ళవుతుందా? చెల్లెల మొహంలో పెళ్లి కళ చూడాలని ఆశపడొచ్చాను. కొడుకుని చెప్పడానికి నీకు ఇష్టం లేకపోతే దూర బంధువు అని చెప్పు.
ఒక్కసారి చెల్లెల్ని చూసి వెళ్ళిపోతానమ్మా. బాబు, చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి వెళ్ళిపో. అమ్మా, నువ్వు నన్ను మళ్ళీ అమ్మ అని పిలిస్తే నన్ను చంపుకు తిన్నట్టే. నువ్వు నా దృష్టిలో పారిపోయిన బిడ్డవి కాదు.